வெல்கம் டு டிவி 11. நான் பேர் ஹபீப். நியூஸ் இன் டீடைல்ஸ். విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపురంలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ మంత్రి జవహర్ మరియు ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు పర్యటనలో భాగంగా నేడు 38,807 కేజీల గంజాయిని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్ కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ సమస్య నియంత్రించడానికి 2 సంవత్సరాల క్రితమే ఎడ్యుకేట్ చేసే దిశగా అప్పుడు కలెక్టర్ యువరాజ్ నేతృత్వంలో పాడేరులో రెవెన్యూ డిపార్ట్మెంట్ సమన్వయపరిచి ఏ విధంగా అయితే గంజాయిని మొక్కదశలోనే నిర్మూలించవచ్చని, ఒక ప్రణాళికాబద్ధంగా చేయడానికి అప్పుడు టీం కూడా వేయడం జరిగిందని అన్నారు. 1995 నుండి 1916 వరకు కేవలం 22 సంవత్సరాల కాలంలో 35 లక్షల గంజాయి మొక్కలను మొక్కదశలోనే నాశనం చేయడం జరిగిందని మంత్రి చార్ట్ చేపట్టడంతో 2017లో 1,62,00,000 పైమాటే ఈ గంజాయి మొక్కదశలోనే అంతం చేయడం జరిగిందని చెప్పారు. అనంతరం మంత్రి జవహర్ మాట్లాడుతూ, 38,807 కేజీల గంజాయి విలువ అంచనా దాదాపు 19,000 కోట్ల రూపాయలని, 1 కేజీ గంజాయి విలువ 40,000 రూపాయలు ఖరీదు ఉంటుందని తెలిపారు. తక్కువ కష్టంతో ఎక్కువ లాభం పొందవచ్చని, యువత దీనివల్ల తప్పుదోవ పడుతుందని ఆరోపించారు. అలాగే యువతని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇలా చేయడం వల్ల పీడీఎఫ్ యాక్ట్ కేసుల ప్రకారం శాశ్వత జైలు శిక్ష పొందే అవకాశం ఉందని, ఈ స్మగ్లింగ్ వ్యాపారం ప్రోత్సహించేవారు, వీరికి అండగా నిలబడి దారి చూపేవారు ఎవరైనా సరే వారికి శాశ్వత జైలు శిక్ష తప్పదని మంత్రి హెచ్చరించారు. మనకి ఈ సమస్య మొదలైంది తీవ్రమవుతున్న క్రమంలో మనం 2 సంవత్సరాల క్రితం దీన్ని మనం మొట్టమొదటి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసే దిశగా పెట్టాం. 2016 జూలై 7వ తారీఖు నాడు ఒక పెద్ద వర్క్షాప్ పెట్టాం. అలాగే కలెక్టర్, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ యువరాజ్ గారు పాడేరులో వచ్చి అందరు రెవెన్యూ అధికారులందరినీ కూడా సమావేశపరిచి, ఇతర శాఖల్ని సమావేశపరిచి ఏ విధంగా గంజాయికి నియంత్రించాలి, సాగుకు వెళ్లకుండా ఏ విధంగా అరికట్టాలి అని చెప్పేసి అందరికీ సూచన చేయడం జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ తర్వాత 2017లో మన గౌరవ మంత్రి వర్యులు చార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా అసలు గంజాయి ఎక్సైజ్ శాఖ చరిత్రలోనే మనం మొక్క దశలోనే దీన్ని ధ్వంసం చేసే కార్యక్రమాన్ని టేకప్ చేసాం. దీన్ని మీరు స్టాటిస్టిక్స్లో తీసుకుంటే 1995 నుంచి 2016 వరకు కేవలం 38,00,000 గంజాయి మొక్కలను ధ్వంసం చేయడం జరిగింది 22 సంవత్సరాల్లో. వేరే ఒక 2017లో మనం మొగ్గదశ నుంచి మొదలుపెట్టి సుమారు 1 కోటి. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. టీవీతో పాటు యావత్ దేశం నలమల నుంచి ఎప్పుడైనా మా ఛానల్ని లైవ్లో చూడొచ్చు. www.tv11live.com. అలాగే రికార్డింగ్ ప్రోగ్రామ్ కోసం యూట్యూబ్లో వెళ్ళి టీవీ 11 క్లిక్ చేయండి. మా లోగో కనిపించిన తర్వాత క్లిక్ చేస్తే మీ రికార్డింగ్ ప్రోగ్రామ్ కూడా చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.